నిలకడలేని రాజకీయాలు. పాలిటిక్స్ లో దిగేటప్పుడు ఏం చెప్పాడు, సిపిఎం సిపిఐ భావజాలాలు నచ్చి మీ వాళ్ళతో కలిపి నడుస్తున్నామని చెప్పారు. సిపిఎం సిపిఐ ఏమైంది, బీజేపీ అసలు ద్రోహం చేసింది. బీజేపీ రాష్ట్రానికి ఈ గతి పట్టించింది బీజేపీ టీడీపీ వాస్తవంగా చెప్పే. ఈరోజు మళ్ళీ ఏమవుతుంది, ప్రత్యేకవాద అనేసి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఏ ప్రత్యేకవాద ఇచ్చారనేసి ఇప్పుడు బీజేపీతో కలిశాడు. నువ్వు అడగాలి కదా, ప్రశ్నించాలి కదా, నువ్వు ప్రశ్నించడానికే వచ్చాను అన్నాడు కదా. ప్రశ్నించడానికి వచ్చేటప్పుడు మరి ఇప్పుడు మోడీ మంచోడైపోయాడా, అప్పుడు చెడ్డోడయ్యాడా, ఏంటంటే పార్టీ నడపలేక ఆయన వల్లే కాదు, ఆయన ఏదో వస్తూ ఉంటాడు 10 రోజులకు 20 రోజులకు ఏదో జనాల్లో తిరుగుతాడు. కాకపోతే క్రేజ్ ఉంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఓ 10 రోజులు తిరుగుతాడు, వాళ్ళు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అటువంటి రాజకీయాలు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఆ మనుషులు సంవత్సరంన్నర పోరాడి పాదయాత్ర చేసి సీఎం అయ్యాడు సొంతంగా. ఆయన ఎవరితో ఎవరితో బీజేపీ రాదమ్మ, ఇక్కడ ఇక్కడ ఆ సీనే ఉండదు అసలు. అసలు దాని ఓటు బ్యాంక్ ఇక్కడ ఎంత ఉంది, మొన్న ఎలక్షన్లో నువ్వు చూశారు కదా మీరు, 0%. పవన్ కళ్యాణ్కి ఎంత వచ్చింది, 7% వచ్చింది. 7% వచ్చేవాడేమో బీజేపీ దగ్గరికి వెళ్ళి కలిశాడు. అని దీని అర్థం ఏంటి, కమ్యూనిటీ భావజాలాలు నచ్చి కలిశాను అన్నాడు. మన వాళ్ళతో వెళ్ళాలి కదా, వాళ్ళ నుంచి ఇప్పుడు విడిపోయాడు. అసలు బీజేపీకి కమ్యూనిస్టులకి ఎక్కడైనా కలిసి ఎక్కడ కానీ జీవితంలో ఎప్పుడైనా చూసావా, కలవదు కదా. మరి ఎలాంటి సిపిఎం సిపిఐ భావజాలాలు నచ్చి నేను వాళ్ళతో జాయిన్ అవుతానని చెప్పి బహుజన సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ కలిపి మోడీకి వ్యతిరేకం పార్టీలే అన్నీ కలిపి ఉన్నాం, కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏదో మంచి పనులు చేస్తాను, కొన్ని చేయలేదని అనట్లేంగా, చేయలేము అని చెప్పలేం కదా. ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది, 100,000 మందికి అది ఉపాధి కదా, ఉపాధి కల్పించేవాడికి మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, రాజధాని విషయంలో పార్టీలన్నీ ఒక తాటిపైకి వెళ్ళాయి, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒక పార్టీ ఒక స్థాయిలో ఉన్నాడు. అది దాని అర్థమేంటి తెలుసా, అంటే అన్ని ఏరియాలు డెవలప్ అవ్వాలి. ఇదివరకు మనం హైదరాబాద్లో ఇదే తప్పు చేసాం, చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇక్కడ మొత్తం కలిపి ఉన్న అక్కడే పెట్టారు, అది సడన్గా గెంటీశారు. ఏం చేయింది, ఏమైంది ఇప్పుడు మనం అదోగత అయిపోయినాగా ఎదుర్కొంటున్నాం. అది భూవీరా పెట్టుకొని ఒక భగత్ సింగ్ని పెట్టుకొని ఒక సుందరయ్య గారిని వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోయి ఈ బీజేపీ భావజాలాలు ఆ రోజు ఏమన్నాడు కాకినాడ మీటింగ్లో నేను కలుస్తారా అన్నాడు, గట్టిగా బలగుద్దు ఓ ఇచ్చలు విడి కరిచేసి దద్దమ్మలు అది అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఢిల్లీలో వెళ్ళిపోయి కలిసిపోయి పొద్దున్నే నిన్న మురళీపాచ్చిలో ప్రెస్ మీట్ పెట్టేసి బీజేపీ నేను వ్యతిరేకించానా, ఇప్పుడు పాచిపోయి లడ్డు అన్నాడు, గట్టిగా అరిచాడు, ఏదో అనేసాడు, ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళతో పొత్తు పెట్టేసుకున్నాడు. ఇక కమ్యూనిస్టులుగా మేము ఎంత బాధపడతాం, యాక్చువల్గా భావజాలాలు ఉన్నాయని చెప్పి మేము కమ్యూనిస్టులుగా మేము ఇదేయం. ఏమో అతను చెప్పింది ఏంటంటే భావజాలాలు నాకు కమ్యూనిస్టు, నేను చెగువీరా, నాకు భగత్ సింగ్ ఈ అని చెప్పాడు. మేము కూడా అతనితో ఏకీభించాం, భావజాలంటే కమ్యూనిస్ట్ భావజాలంటే ఎలా ఉంటాయి, ఆ భావజాలు ఉన్నాయి కాబట్టి మేము అతను తెలుసు. ఇప్పుడు నైట్కి వెళ్ళిపోయి బీజేపీతో కలిసి నేను చెప్పానా ఇదే అంటున్నాడు ప్రెస్ మీట్లో, నేను బాకీ అంటున్నాడు కమ్యూనిస్టులకి, నేను బాకీ అంటున్నాడు, చాలా తప్పు కదా అది. లేదు నథింగ్, అది ఉన్నాడు ఒక సీట్ కూడా వచ్చేది కదా, 2 ఓడిపోయాడు కదా, ఓటే గెలిచాడు, ఆ ఓటు కూడా ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయింది. రే బీజేపీకి ఎన్ని వచ్చింది పర్సంటేజ్, ఓటు వచ్చింది, వీళ్ళకి ఎంత 60% వచ్చింది, అది ఎక్కడో మతలబ్బు ఉంది, ఎక్కడో మతలబ్బు ఉంది, అది ఖండిస్తున్నాం కదా, అది చాలా తప్పు అసలు. అదే కమ్యూనిస్ట్ భావజాలాల్లో ఉన్నవాడు కరెక్ట్ కాదు, అది చూద్దాం, ఫైట్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.